హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఇక్కడ ఇదైతే యాంప్లిఫైయర్ ఫ్రెండ్స్, ఇది అసెంబ్ల్ యాంప్లిఫైయర్. ఇది నేను నల్గొండ నుంచి అయితే తెప్పించుకున్నాను. ఇక్కడ ఇది ఐసీ, అది టీడీఏ 7294 ఐసీ అండ్ సబ్ ఆఫర్ ప్రత్యేకంగా 4 ఫీట్ ఐసీ. ఇది టోటల్ 5.1 700 ఆర్ఎంఎస్ పవర్. ఇది ఇప్పుడు నల్గొండ నుంచి తెప్పించుకున్నాను. అలాగే ఇది తయారు చేసి మేకింగ్ చేసే ఇది నేను లింక్ అయితే ఇస్తాను. ఛానల్ కూడా ఉంది, ఛానల్ కూడా లింక్ ఇస్తాను, మీరు దాన్ని బట్టి చూడొచ్చు, మీకు కావాలితే బుక్ చేసుకోవచ్చు. నేను ఇదైతే ఇప్పుడు అయితే ఓపెన్ చేసి చూస్తాను ప్రోడక్ట్ ఎలా ఉన్నదన్నది. ఇంకా చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఒక చిన్న రిమోట్ అయితే ఇచ్చారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సపోర్ట్ అయితే పెట్టారు, కార్నర్స్ ఏమవుతున్నా. ఇదైతే తీసేక చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఓపెన్ అయితే చేస్తాను. ఇది వచ్చేటప్పటికి 5.1 ఛానల్, మనం 7.1 అయితే ఇంకా కొద్దిగా హెవీది అయితే వస్తుంది. ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంది అయితే. అలాగే ఇది ఫ్రంట్ వాల్యూమ్, ఇది బేస్, ఇది ట్రిబుల్, ఇది సరౌండ్, ఇది సెంటర్, ఇది సబ్ ఆఫర్, ఇది సెల్టర్, మనకి ఎఫ్ఎం అండ్ యూఎస్బి కలిపి, ఇది మనకి టీవీ ఇన్పుట్, ఇది టీవీ ఇన్పుట్, ఇది 5.1 లేదా 2.1, ఇది మాస్టర్ వాల్యూమ్, ఇది బ్లూటూత్ ప్యానెల్ అండ్ యూఎస్బి అండ్ రిమోట్ అయితే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ అయితే చూపిస్తాను. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ ఫీజ్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి స్పీకర్స్కి ఇది ఇన్పుట్, అదే అవుట్పుట్, ఇది ఫ్యాన్ కూలింగ్ కోసం, ఇదేమో 2 ఛానల్ ఇన్పుట్స్, ఇది డివిడి నుంచి అయినా ఇది టీవీ ఆక్స్. ఇది వచ్చేటప్పటికి 5.1 అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం ఏది కలుగుతుంది ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ సెలెక్ట్ అవుతాయి. ఓకే, ఇప్పుడు లోపల ఎలా ఉన్నదని చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసాక ఇక్కడ చూడవచ్చు మీరు ఈ ఐసీసీ, ఇది 3 ఛానల్, ఇది 2 ఛానల్, టోటల్ 5 ఛానల్స్. ఇదేమో సబ్ ఆఫర్ బోర్డుది, ఈ ట్రాన్స్ఫార్మర్ అండ్ ఇవి వచ్చేటప్పటికి కెపాసిటర్స్ ఫ్రెండ్స్, అంటే మనకి పవర్ సప్లై ఇచ్చి ఏమో గెయినర్ బోర్డు అండ్ ఇక్కడ ఇది మన ప్రోలాజిక్ బోర్డ్. ఇది 5.1, అదే 2.1 ఛానల్ 5.1 చేస్తుంది. ఇది మనం 5.1 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే, ఇది బ్లూటూత్ ఇది. అండ్ ఇప్పుడు ఆన్ చేసి చూపిస్తాను క్వాలిటీ ఎలా వస్తుంది. నేనైతే స్పీకర్స్ అయితే కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఇది మీకు ప్లే చేసి అదే సాంగ్ ఒక ట్రాక్ ప్లే చేసి చూపిస్తాను. చూడవచ్చు ఇక్కడ మీకు వాల్యూమ్ అయితే ఓకే ఫ్రెండ్స్, ఆడియో క్వాలిటీ అయితే చెక్ చేశారు కదా. మీకు కొద్దిగా సరిగ్గా క్లారిటీ ఉండదు మీకు ఇయర్ ఫోన్స్లైనా ఫోన్లైనా, మీకు డైరెక్టర్ కంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను సబ్ ఓఫర్ అయితే నేను హోమ్ థియేటర్కి కనెక్ట్ చేశాను. సబ్ ఓఫర్ అంటే హోమ్ థియేటర్లో సబ్ ఓఫర్ ఉంటుంది కదా, దానికి కనెక్ట్ చేశాను. దానివల్ల అంత క్వాలిటీగా అనిపించకపోవచ్చు, కానీ మీరు సబ్ ఓఫర్ గట్ట అన్నీ చేయించుకుంటే మంచి క్వాలిటీ అయితే వస్తుంది. ఇదైతే మంచిది, చాలా బాగుంది యాంప్లిఫైర్ అయితే. మీకు ఇంకా ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే మేకింగ్ చేసేది ఈ యాంప్లిఫైర్స్ తయారు చేసేది లింక్ అదే నెంబర్ ఇస్తాను, స్క్రీన్ మీద కాపాడుతుంది చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా ఛానల్ లింక్ కూడా ఇస్తాను. మీరు ఇంకా మోడల్స్ ఉంటాయో వాటిలో కూడా చెక్ చేసుకుని మీరు నచ్చిన మోడల్ అయితే బై చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.